ఎస్కోటలో బారిక గంజాయి పట్టివేత. ఎస్కోట విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో బారిక గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు ఒకే రోజు రెండు వాహనాల్లో వేరువేరు సమయంలో ఇలా గంజాయి భారీ మొత్తంలో పట్టుపడ్డాయి. ఉదయం ఎస్కోట పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వాహనంలో సుమారు 170 కేజీల గంజాయితో ఇద్దరు నిందితులు, రాజస్థాన్ కి చెందిన ఆ ఇద్దరు, అరకు నుంచి అదే విధంగా మధ్యాహ్నం ఎస్కోట్ లో దేవి జంక్షన్ వద్ద మహారాష్ట్రకు చెందిన ముగ్గురు 140 కేజీల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు మరియు సబ్ ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంజాయి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు తెలిపారు. వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్స్, 71,000 రూపాయలు డబ్బులు స్వాధీనం చేస్తున్నారు. ఒక మహారాష్ట్ర నుంచి ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ లో చెక్ చేస్తుంటే వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోతే మన చేసి పట్టుకున్నారు. చేస్తే దాంట్లో ఒక లేడీ ప్లస్ ఒక ఇద్దరు, మొత్తం ముగ్గురు కూడా 124 కేజీలు గాంజాతో మనకి దొరికారు. అయితే ఇంటరగేషన్ వీళ్ళు ఏమో అరకు ఏరియాలో కొన్నట్టుగా చెప్పారు. దీని తర్వాత వీళ్ళు ఏంటంటే మహారాష్ట్ర తీసుకువెళ్ళి వీళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు అనమాట. దీన్ని అమ్ముకొని ఆ విధంగా వీళ్ళు జీవనం సాగిస్తున్నారు దీంట్లో. సో మనకి ఏంటంటే దీంట్లో 4 మొబైల్ ఫోన్స్ ప్లస్ 71,000 క్యాష్, ఈ ముగ్గురు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి వెహికల్ కూడా ఏదైతే స్విఫ్ట్ డిజైర్ కారు ఉందో అది కూడా మనం ఇచ్చేసాం. వీళ్ళని ఇప్పుడు ప్రస్తుతం మనం రిమాండ్కి పంపిస్తున్నాం.